లో దేవుని నామానికి మహిమ కలుగునిగాక వాక్య ధ్యానాంశంలోనికి వెళ్లే ముందు ప్రార్థనతో మనం ఈ యొక్క వాక్య ధ్యానాంశాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాము మహోన్నతుడు అయిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము మాకు విలువిచ్చిన దేవుడివి మా కోసం ప్రాణమిచ్చిన దేవుడివి మా కొరకు నిరంతరము ఆలోచిస్తున్న దేవుడు అని నేను స్థుతిస్తూ ఉన్నాము దేవా మేము నాయన మీ పాదాల దగ్గరికి వచ్చి ఉండగా నీ విలువైన మాటలు మీ ఆలోచనలు మా జీవితానికి ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా ఈ సమయాన్ని మీరు దీవించండి మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీ కృప మీ యొక్క జ్ఞానమును మాకు అనుగ్రహించమని దేవా ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించమని దేవా ఏ గృహంలో అయితే ప్రభు వాక్యము వెల్లడవుతా ఉన్నదో ఆ గృహంలో ఆ కుటుంబంలో ఆ యొక్క పరిస్థితుల్లో ఆ యొక్క ప్రదేశాల్లో నీ వెలుగును ప్రకాశించే దేవుడు కనుక దేవా నీ వాక్యము వెల్లడి అగుట్ట తోడనే వెలుగు కలుగును అంటా ఉన్నావు దేవా ప్రతి కుటుంబాన్ని మీ యొక్క వెలుగుతో మీరు నింపి ఆశీర్వదించమని ఏ స్నామంలో ప్రార్థించి వేడుకొని చిన్నాం తండ్రి ఆమె అప్రిమేనా స్నేహితులారా మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈ సృష్టిలో దేవుడు దేనికి విలువనిస్తూ ఉన్నారు అని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన ఆలోచన చేద్దాము చూడండి ప్రియమైన స్నేహితులరా దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతీది కూడా సృష్టి యావత్తు కూడా ఆయన నోటి మాట చేత చేసి ఉన్నారు మన ఆది కాండం ఒకటో అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఆరు దినాలుగా దేవుడు సృష్టిని సృష్టిలో ఉన్న మొదటి నరుడైన ఆదాముని చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము చూడండి దేవుడు సృష్టిని ఎందుకు చేశాడు ఆదాము కోసం చేశాడు ఆదామును దేవుడు ఎందుకు చేశాడు ఆయనతో స్నేహం చేయాలని చేశాడు ఆయనతో స్నేహం చేసిన ఎడల మనకు సమాధానము దొరుకుతూ ఉంటుంది చూడండి దేవుడు ఒక పర్పస్ లేకుండా ఈ సృష్టిని చేయలేదు ఆదామను చేయలేదు అదే విధముగా ఒక పర్పస్ లేకుండా నిన్ను ఆయన రక్షించుకోలేదు దేవుడు ఎవరి పట్ల ఏ పర్పస్ కలిగి ఉన్నాడో ఆయన ఆయన సమయంలో చక్కగా ఆ పర్పస్ను నెరవేర్చగలిగిన నమ్మదగిన దేవుడు అండి చూడండి సృష్టిని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు సృష్టికి విలువిస్తున్నాడా లేకపోతే ఆదాముకు విలువిస్తూ ఉన్నాడా అని మనం గమనించినట్లయితే ఆదాముకు దేవుడు విలువ ఇచ్చారు కాబట్టే సృష్టి ఆవర్తను కూడా చేశాడు అండి కానీ ఎప్పుడైతే ఆదాము తన యొక్క అవిధేయతను బట్టి తన యొక్క సొంత నిర్ణయాన్ని బట్టి మరి దేవునికి దూరం అయిపోయాడో వెంటనే దేవుడు ఆదాముని మరి దూ ఆదాముని దేవుడు దూరం చేయలేదు కానీ వెంటనే ఆదాము దేవునికి దూరం అయిపోయినట్లుగా చూస్తూ ఉన్నాము చూడండి ఆదాముని తన యొక్క చేతితో మరి తన యొక్క చేతి పని అయిన ఆదాముని ఒక్క దినమంతా చేసి ఉన్నాడు అంటే ఆదాముకి ఎంత విలువిస్తూ ఉన్నాడు అండి అంత విలువ ఇచ్చిన ఆదాము పక్కకు దాటి వెళ్ళిపోయినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము నిజమే ప్రేమైన స్నేహిత ఆ రోజైతే ఆదాముని దేవుడు చేతితో నిర్మించుకున్నాడు కానీ ఈరోజు దేవుడు నిన్ను ఎలా నిర్మించుకున్నాడో తెలుసా తన స్వరత్తుచ్చి నిన్ను కొనుక్కున్నాడు సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించి నిన్ను వెల చెల్లించి పాప దాస్యం అనే దాస్యము నుండి విడిపించి క్రీస్తు అనే బండ మీద నిన్ను నిలబెట్టాడు అండి ఆ రోజు దేవుడు ఆదాముకి విలువిచ్చాడు కాబట్టి ఐదు దినాలు సృష్టిని చేసినట్లుగా దేవుడు గమనిస్తూ ఉన్నాము తరువాత ఆదాము ఎప్పుడైతే మరి తప్పు చేసి దేవునికి దూరం అయిపోయాడో దేవుడు వెంటనే ఆదాముని మరణానికి అప్పచెప్పినట్లుగా గమనిస్తూ ఉన్నాము చూడండి దేవుడు ఒకవేళ ఆదాముని దేవుడు మరణించేంతగా కోపడ్డాడు అంటే మరి దే ఆదామునికి ఆదామునికి మరణం అనుమతిస్తే దేవుడు శాంతించటానికి ఆ యొక్క మరణాన్ని అనుమతించాడా అని మనం ఒకసారి గమనించినట్లయితే కాదని బైబిల్ యొక్క వాక్యం బట్టి మనం చెప్పగలం ఎందుకు అంటే ఎప్పుడైతే ఆదాము దేవునికి దూరం అయిపోయాడో ఎప్పుడైతే ఆదాము దేవుని యొక్క స్వరం వినలేనంతగా తన యొక్క సొంత నిర్ణయానికి వెళ్ళిపోయాడో అప్పుడే ఆదాము పాపపు ఊబిలో చిక్కుకున్నట్లుగా సొంత తలంపులతో తన జీవితాన్ని ప్రణాళిక చేసుకున్నట్లుగా సొంత తలంపులతో తన కుటుంబాన్ని సొంత తలంపులతో తన భార్య ఇచ్చిన మరి పండును తిన్నట్లుగా సొంత తలంపులతో తన కుటుంబాన్ని ముందుకు నడిపించినట్లుగా చూస్తూ ఉన్నాము కానీ దేవుడికి ఆలోచన ఏమిటి అంటే మన సొంత తలంపు దేవునికి అడ్డుబండగా ఉంటా ఉన్నది ఎందుకు అంటే మానవుని ఆలోచనలు వేరు దేవుని తలంపులు వేరు మానవుని తలంపులు వేరు దేవుని ప్రణాళికలు వేరు ఆదాము మానవుని యొక్క ప్రణాళికలు వేరు ఆదాముని ఏ కష్టము లేని ఏదేని తోటలో పెట్టి ఉన్నాడు కానీ ఆదాము యొక్క విధేయతను బట్టి మరి ఈ దినము నుంచి నీవు కష్టపడి నీ కుటుంబాన్ని నడిపించాలి అన్నట్లుగా దేవుడు సెలవిచ్చినట్లుగా మనం ఆది కాండంలో చూస్తూ ఉన్నాము దేవుడు వారిని ఎలా ఆశీర్వదించాడు అని ఒకసారి మనం గమనించినట్లయితే ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చూసుకున్నట్లయితే దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా వారు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద కు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను చూడండి మానవుడు ఏ ఏలాలి అన్న ఆలోచనతోనే సృష్టి యావత్తును దేవుడు చేశాడు సృష్టి మీద దేవు మానవుడు దేవునికి అధికారం ఇచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము కాబట్టే కేవలం ఈ భూమి మీద మానవుడికి మాత్రమే ఏది చేయటానికైనా శక్తి ఉంది అండి అడవిలో జంతువులకు ఆ శక్తి లేదు మరి మరి భూమి చుట్టూ నిండి ఉన్న సముద్రానికి ఆ శక్తి లేదు భూమికి కూడా ఆ శక్తి లేదు సొంత నిర్ణయం చేసే శక్తి ఎవరికి ఇచ్చాడో అయ్యా అంటే దేవుడు ఒకే ఒక్క మానవుడికి ఇచ్చాడు మరి సృష్టి యావత్తుకి కూడా సొంత నిర్ణయాన్ని అనుగ్రహించలేదు అండి ప్రతిదీ కూడా దేవుని యొక్క మాటలో ఏ రోజైతే దేవుడు సృష్టిని స్టార్ట్ చేశాడో ఈ దినం వరకు ఈ దినం కాదు అండి భూమి ఆకాశము గతించే వరకు కూడా సృష్టి యావత్తు కూడా ఆయన యొక్క మాటకి లోబడతా ఉన్నది అండి ఆయన మాట మాత్రం సెలవిస్తేనే ఎర్ర సముద్రం పాయలైపోయింది మోషే ద్వారా ఆయన మాట మాత్రం సెలవిస్తేనే మరి గాలి తుఫానులు గద్దించినట్లుగా ఉన్న వాక్యమైన దేవుడు ఆయన మాట మాత్రము సెలవిస్తే చనిపోయిన లాజులు బ్రతికినట్లుగా చూస్తూ ఉన్నాము దేవుని యొక్క మాటకి ఆది నుంచి అంతం వరకు కూడా శక్తి ఉన్నది అండి కానీ అట్లాంటి దేవునితో స్నేహాన్ని వద్దు అనుకున్న మానవుడు ఏమైపోయాడు అంటే సొంత నిర్ణయంలోనికి వెళ్ళిపోయాడు మరి మరణాన్ని ఎందుకు అంత భయంకరంగా అప్ప చెప్పాడు అంటే దేవుడు ఒకవేళ పాపముతో నిండిన వ్యక్తి ఈ లోకంలో ప్రపంచంలో జీవించినట్లయితే మరి తప్పకుండా నరకము అనేది మానవుడికి అవసరం లేదు అండి ఈ దినానే ఎంతోమంది మరి నేను పదే పదే చెప్తూ ఉంటాను ఆ రోజు దేవుడు మరణం ఇచ్చాడు కాబట్టే ఎప్పుడు వారు అప్పుడు మరణిస్తూ ఉన్నారు కాబట్టి ప్రపంచంలో మరి ఈ పాటి మరి ఆత్మీయతలన్నా ఆత్మీయత అన్న కనిపిస్తూ ఉంది ఏదో కొంచెం కాకపోతే కొంచెం మానవుడు అనే ఒక విలువ ఒకరి పట్ల ఒకరికి ఉంటా ఉన్నది ఒకవేళ ప్రతి మానవుడు కూడా బ్రతికి ఉన్నట్లయితే ఒకరిని ఒకరి మరి భయంకరమైన స్థితిలోనికి హింసించుకునే వారిగా అయిపోయేవారు మరి ఈ ప్రపంచంలో మరణం అనేది లేకపోతే మరి మానవుడు ఒక భయంకరమైన స్థితిలోనికి ఎందుకంటే పాపపు స్థితిలో ఉన్న మానవుడికి మరణం లేకపోతే మరి అది ఊహించటానికి చాలా భయంకరమండి ఒకరిని ఒకరు తిట్టుకోవటం ఒకరిని ఒకరు నాశనం చేసుకోవటం ఒకరిని ఒకరు ద్వేషించటం ఇప్పటికే ఎక్కువైపోయింది ఒకవేళ అందరూ ఉన్నట్లయితే ఈ భూమిని ఈ భూమిని నిండించినట్లయితే మరి ఇంకెంత భయంకరంగా ఉందో కాబట్టి దేవుడు అక్కడ ఆదాముకి మరణాన్ని అనుమతించాడు అండి అయితే అనుమతించిన దేవుడు ఊరుకోలేదు అండి పరలోకాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు ఎందుకు అంటే ఆదామును చేస్తూ ఉంటున్నప్పుడు ఆదాములోనికి దేవుడు జీవ ఆయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయువు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది కాబట్టి ఆ యొక్క ఆదాములో ఉన్న ఆత్మకు దేవుడు విలువిస్తూ ఉన్నాడు ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది అంటే తాను ఎవరైతే ఆ యొక్క ఆత్మను పంపించాడో ఆ ఆ దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఆత్మ సిద్ధంగా ఉన్నది అండి ఆత్మ దేవుని వద్ద నుండి వచ్చినది కాబట్టి సామెతల గ్రంథంలో మనం చూసుకుంటాము తాను దయచేసిన దేవుని దగ్గరికి ఆత్మ మరలా వెళ్ళిపోవును అంటా ఉన్నది అయితే సృష్టికి దేవుడు విలువిచ్చాడా ఆదాముకు విలువిచ్చాడా ఆత్మకు విలువిచ్చాడా అంటే ఫస్ట్ మానవుడైన ఆదాముకు విలువిచ్చాడు రెండవదిగా దేవుడు ఆదాములో ఉన్న ఆత్మకు దేవుడు విలువిచ్చాడు అండి ఆదాము ద్వారా వచ్చిన ప్రతి జనాంగము కూడా ఆశీర్వదించబడాలి అని చెప్పేసి దేవుడు ఈ సృష్టిని చేశాడు అండి అదే విధముగా ఆదాము ద్వారా వచ్చిన మానవాళిలో ఉన్న ప్రతి ఆత్మ కూడా దేవుని దగ్గరికి దయచేయాలి అని మరి దేవుడు పరలోకంలో మరి స్థలాన్ని సిద్ధపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఒకసారి మనం ఆ వచనం చూసినట్లయితే వాక్య గ్రంథంలో నుంచి యోహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయం ఒకటో వచనం మీ హృదయమును కలవరపడనియకుడి దేవుని ఎందు నా నాయందును విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండే స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చిన ఎద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును అంటూ ఉన్నాడు అండి చూడండి ఫస్ట్ దేవుడు ఏమంటా ఉన్నాడు నీ మీ హృదయాలని కలవరపడలేకుడి అని శిష్యులు చెప్తా ఉన్నాడు మీ కొరకు నేను ఒక స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాను అదే పరలోక పట్టణమైన రాజ్యం అండి పరలోక రాజ్యంలో దేవుడు మన కొరకు స్థలాలను సిద్ధపరుస్తూ ఉన్నాడు అంట మన ఆత్మలు మరి దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి అని చెప్పేసి ఇక్కడ స్థలం కొనుక్కోవాలి అంటే ఒక లక్ష రూపాయలు కావాలి లేకపోతే పది లక్షలు కావాలి కొన్ని కోట్లు పెట్టుకొనే స్థోమత కూడా ఉన్నవాళ్ళు ఉంటా ఉన్నారు ఎవరి స్థోమతను బట్టి వాళ్ళు కొంత స్థలాలు కొనుక్కోవాలి అండి కానీ పరలోకంలో స్థానం సంపాదించుకోవాలి అంటే ఎంత కష్టపడాలండి మానవుడు పరలోకంలో మరి స్థలాన్ని కొనుక్కోవాలి అంటే ఎంత డబ్బు హెచ్చించాలి అండి చూడండి మానవుని ఆలోచనతో చేసినది ఏది కూడా పరలోక రాజ్యానికి అనుమతించబడలేదు అది సిరి కావచ్చు సంపద కావచ్చు పేరు కావచ్చు లేకపోతే ఉన్నత స్థితి కావచ్చు లేకపోతే మరి మేడలు మిద్దలు కట్టచ్చు కానీ ఏ స్థితి కూడా పరలోకానికి వెళ్ళటానికి అర్హత ఇవ్వలేదు అండి కానీ ఆత్మ అక్కడ ఉండటానికి స్థలాన్ని సిద్ధపరుస్తున్నది దేవుడు అండి కాబట్టి ప్రియమైన స్నేహిత దేవుడు ఆత్మకు విలువ ఇచ్చాడు కాబట్టే ఆయన ఈ లోకానికి దిగి రావటం జరిగింది ఆయన నీలో ఉన్న ఆత్మకు విలువిచ్చాడు కాబట్టే ఆ పరలోక పట్టణాన్ని విడిచిపెట్టి పశువుల పాకలో జన్మించడానికి ఇష్టపడ్డాడు ఆయన నీ ఆత్మకు విలువిచ్చాడు కాబట్టే నీవు సొంత నిర్ణయం ద్వారా ఆదాము ద్వారా వచ్చిన స్వభావము ద్వారా నీ సొంత నిర్ణయం ద్వారా నువ్వు చేసిన పాపం అంతటినీ కూడా దేవుని రాజ్యంలోనికి రక్త మరి అర్హులు కావు కాబట్టి మీ సొంత తలంపులని సొంత నిర్ణయాలుని సొంత ఆలోచనలు నువ్వు ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా సరే పాపం అనేది పరలోక పట్టణానికి వెళ్ళడానికి అడ్డుగా ఉన్నది కాబట్టి ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన యొక్క శిలువ మరణంలో బలియాగము చేసి నీ పాపానికి విడుదల అనుగ్రహించారు కాబట్టి ఆ పరలోక పట్టణంలో దేవుడు నీ యొక్క ఆత్మ కొరకు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు స్థలాన్ని అండి చూడండి భూమి మీద మహా బ్రతికితే అరవై సంవత్సరాలు అధిక బలమున్న యెడల డెబ్భై ఎనభై సంవత్సరాలు బ్రతుకుతా ఉన్నారు ఈ డెబ్భై ఎనభై సంవత్సరాలు బ్రతకటానికే దేవుడు భూమిని ఆకాశాన్ని మంచి వాతావరణాన్ని చెట్లను లేకపోతే పక్షుల్ని అడవిలో ఉన్న మృగాల్ని ఏది చూసినా సరే చాలా కంటికి ఇంపుగా కనిపించేది చేశాడు అండి ఆకాశ నక్షత్రాల్ని రాత్రివేళలో చూస్తూ ఉంటే స్వర్గమేమో అనిపిస్తూ ఉంటుంది మరి ప్రకృతి ఒక చల్లని మరి ప్రకృతిని చూస్తూ ఉన్నట్లయితే పరలోక పట్టణంలో పరలోక పట్టణంలో ఉన్నట్లుగా ఉంటా ఉంటుంది చూడండి ఇక్కడే దేవుడు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు బ్రతకడానికి మానవుడికి ఇంత చక్కని యొక్క సృష్టిని సృజిస్తే మరి తరతరాలు ఉండే ఆత్మ కోసం ఆ అందమైన పట పరలోక పట్టణం ఎంత మహోన్నతమైన మహిమతో నింపి ఉన్నాడండి దాన్ని అంతటిని కూడా దేవుడు ప్రకటన గ్రంథంలో పెట్టి ఉన్నాడు మరి బంగారపు వీధులతో దేవుడు అంట పరలోకాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడంట వజ్ర వైడూర్య మాణి మణి మాణిక్యములతో కెంపులతో ఆ యొక్క పునాదులు వేయబడతా ఉన్నాయంట ముత్యాల గుమ్మములతో పగడాల యొక్క ఆ ప్రశస్తమైన స్థా వాటితో దేవుడు ఆ పరలోక పట్టణాన్ని సిద్ధపరుస్తూ ఉంటా ఉన్నాడు అంట అండి చూడండి దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పది అండి చూడండి ఎంత దేవుని యొక్క ఆశ దేవుని యొక్క ఆలోచన ఆ రోజు ఆదాముని దేవుడు స్నేహం చేయడానికి సృష్టించుకున్నాడు కానీ ఆదాము దేవునితో స్నేహం కన్నా లోకమే గొప్పది అనుకున్నాడు మునిగిపోయాడు ఈ మాటలు వింటున్న ప్రియమైన స్నేహిత నీవు కూడా మరి దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నావు అంటే ఎంత అదృష్టవంతురాలు ఎంత అదృష్టవంతుడివి నీ రక్షణ ఎంత గొప్పది అండి నీ ఆత్మ కోసం దేవుడే ఈ లోకానికి వచ్చి తన ఆత్మని సులువులో నలగ కొట్టుకున్నాడు అండి ఆయన్ని బాధించటం తండ్రి చిత్తమైనది అండి దేవుడు ఒక దినమంతా కూడా మరి ఆదాములు చేసినట్లుగా కనిపిస్తూ ఉన్నాము అదే విధముగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఒక మరి మరి తెల్లవారుజాము నుంచి మిట్ట మధ్యాహ్నం వరకు కూడా సెలవులో నరకయాతన పొంది ఉన్నాడు అండి నీ పాపానికి పరిహారార్థం చెల్లించి నీ ఆత్మను పరలోక పట్టణంలోనికి చేర్చడానికి ఈ మహోన్నతమైన కృప ఎంత గొప్పది అండి చూడండి ఒకవేళ ఈ రక్షణని యేసుక్రీస్తు ప్రభు వారిని ఇచ్చే ఈ రక్షన్ని ఏ బిడ్డ అయినా అంగీకరించకుండా ఉండి ఈ వాక్యాన్ని వింటున్నట్లయితే ప్రేమైన స్నేహిత చేతివెత్తి నమస్కరిస్తూ ఉన్నాను ఈ లోకం శాశ్వతం కాదు ఈ లోకంలో ఉన్నవి ఏది కూడా శాశ్వతం కాదు ఒకనొక దినాన విడిచిపెట్టబోయే రోజు ఒకటి ఉంటా ఉన్నది కరోనా వైరస్ అండి అది కంటికి కనిపించేట్లా ఎప్పుడు ఎవరిని ఎక్కడ టచ్ చేస్తుందో తెలియట్లేదు క్షణాల మీద మనుషులు చనిపోతూ ఉన్నారు అండి చూస్తూ ఉన్నా మా ఏరియాలో రోజు ఇద్దరు వ్యక్తులు ఆ వైరస్తో ఉన్న ఉన్నది ఉన్నట్లుగా చనిపోయారు ఎంతో కోటేశ్వరులండి కళ్ళ ముందు చూశానండి ఎంతో ఆస్తివాస్తులు ఉన్నాయి కానీ వారికి రక్షణ లేదు చూడండి రక్షణ లేని వ్యక్తి ఎన్ని కోట్లు సంపాదించుకున్నా ఎన్ని లక్షలు సంపాదించుకున్నా అది పరలోకానికి అర్హత ఇవ్వదు కాబట్టి నీ పాపానికి పరిహారార్థం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో ఈ లోకాల్లో వెల చెల్లించారు కాబట్టి ఒక్క కన్నీటి బొట్టు దేవా నా పాపములను క్షమించు దేవా నా యొక్క నా యొక్క నోటి ద్వారా నా యొక్క ఆలోచనల ద్వారా నా యొక్క జీవిత ప్రయాణం ద్వారా నేను చేసిన ప్రతి అవిధేయతని నీ రక్తముతో కడుగు అన్నప్పుడు ఆయన నిన్ను పవిత్రపరిచి నీ ఆత్మకు విలువిచ్చి ఆ లోకంలోనికి తీసుకువెళతాడు అండి ఎవరైతే పాపాన్ని అంగీకరించకుండా ఆ పాపపు హృదయంతోనే చనిపోతారో వారికి మరి భయంకరమైన నరకం అనేది ఉంటా ఉన్నది అండి ఆ నరక లోకంలో మరి సృష్టిలో ఉన్నంత సంతోషం కూడా ఆ నరకంలో ఉండదు అండి ఈ సృష్టిలో చక్కగా వెలుతురు గాలి మరి వాతావరణం చుట్టూ స్నేహితులు మరి ఆత్మీయులు చుట్టాలు అనేది ఎంతో సెక్యూరిటీ కనిపిస్తూ ఉంది కానీ నరకంలో ఎలాంటి సెక్యూరిటీ ఉండదు అండి అగ్ని ఆరదు పొరుగు చావదు అండి అక్కడ నిరంతరము మరి మరి ఆ యొక్క అగ్నిలో మానవుడు కాల్చబడతా ఉంటా ఉన్నాడు అండి కాబట్టి ప్రియమైన స్నేహిత రక్షణ నీ 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 దగ్గరికి వస్తూ ఉంటున్నప్పుడు దేవుని మాటల్ని అంగీకరించు ఇది మతము అని చెప్పేసి పక్కకు వేయద్దు అదే విధముగా ఒక ఆత్మీయురాలిగా ఒక ఆత్మీయుడిగా ఈ మాటలు వింటున్న ప్రేమైన స్నేహిత ఈ లోకంలో ఉన్న వాటి కోసం ప్రయాసపడకండి పరలోకంలో ఉన్న వాటి కోసం పైనున్న వాటి కొరకే మీ యొక్క ఆత్మను మీ యొక్క ఆలోచన నిలుపుడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది అక్కడ కిరీటాలు దేవుడు కొరు దేవుడు మన కోసం సిద్ధపరుస్తూ ఉన్నాడు అక్కడ దేవుడిచ్చే కిరీటం కొరకు మీరు ప్రయాసపడండి దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండండి దేవుడు ఈ సృష్టిని నీకోసం ఆరు దినాలు చేశాడు కానీ పరలోకాన్ని మరి ఇంకా చేస్తూనే ఉన్నాడు అండి ఆయన ఒక దినాన రాబోతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో ప్రతి ఒక్క ఆత్మ కూడా లేపబడతా ఉంటుంది మరి యేసుక్రీస్తు ప్రభు రాకడికి అతి సమీపంగా ఉన్న దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాము ఏ క్షణాన దేవుడు వస్తాడో తెలియని పరిస్థితుల్లో ఉంటా ఉన్నాము ఎక్కడ చూసిన విపత్తులు ఎక్కడ చూసినా శాంతి సమాధానం లేదు ఎక్కడ చూసిన ప్రతి వాని యొక్క గుండె బలహీనమైన పరిస్థితులు కనిపిస్తూ ఉంటా ఉన్నాయి ప్రభు రాకడలో మరి నువ్వు రక్షించబడిన వ్యక్తిగా ఉండి ప్రభు కొరకు మెలుకుగా ఉండి నీ యొక్క కుటుంబాన్ని నీ యొక్క ఆత్మీయ స్థితిని నీ యొక్క బిడ్డలని నీ యొక్క మరి బంధువుల్ని నీ యొక్క మరి సంఘాన్ని దేవుని సన్నిధిలో సిద్ధపరుస్తూ విలపిస్తూ దేవునికి అప్పచెప్తూ ఉండు ఆయన రాకల్లో ఎత్తబడుతూ ఉంటాము అండి యుగా యుగాలు నిలిచే ఆ పరలోక పట్టణంలో సంపాదించుకోవటం ఎంత ధన్యత అండి మోషే గారి గురించి ఒక మాట ఉన్నది సకల విద్యా సంపన్నుడు కానీ వాటన్నిటినీ పక్కన పెట్టాడు ఎందుకండి మోషే జ్ఞానం లేదా జ్ఞానం ఉంది కాబట్టే ఈ లోకంలో అది శాశ్వతం కాదు అనుకున్నాడు పరలోక పట్టణంలో శాశ్వతం అనుకున్నాడు పైనున్న దేవుని వైపు చూశాడు దేవుడు ఆయన్ని ఈ లోకంలోను పై స్థానంలోనూ ఉంచాడు పరలోక పట్టణంలోనూ ఒకనొక దినాన్ని మనం ఆయన్ని చూస్తాము అదేవిధముగా అబ్రహాము ఉన్నది ఉన్నట్టుగా విడిచిపెట్టాడు దేవుని వైపు చూశాడు అదే విధముగా దేవుని దృష్టిలో గొప్పగా ఎంచబడ్డాడు అదేవిధముగా మనకి ఇప్పటికీ ఆశీర్వాదకరంగా ఉన్నాడు రేపు మనం వెళ్ళబోయే పరిస్ ఆ పరలోక పట్టణంలో అబ్రహాం గారు గారు కూడా గొప్ప స్థాయిలో ఉంటా ఉన్నారు బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరూ చాలామంది మిషనరీస్ ఉన్నారు వారి యొక్క దేవుని యొక్క సేవ కోసం ప్రతిదాన్ని శరీరాన్ని పక్కన పెట్టుకున్నారు బంధువుల్ని పక్కన పెట్టుకున్నారు ఆస్తు పాస్తుల్ని పక్కన పెట్టుకున్నారు వారి జ్ఞానం లేని వారి కాదండి చాలా జ్ఞానవంతులు ఈ లోకంలో ఏదో ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళవలసి వారనే కానీ పరలోకంలో దేవుడు కౌంట్ చేస్తూ ఉన్నాడు ఎవరు ఏం చేస్తున్నారో వాళ్ళకి కిరీటాలు ఇవ్వటానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి ప్రేమైన స్నేహిత ఆ లోకంలో కిరీటాల కోసం మనం ప్రయాసపడదాము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాము దేవుని యొక్క ప్రణాళిక మరి నిన్ను నీకు విలువిస్తూ ఉన్నాడు నీ ఆత్మకు విలువిస్తూ ఉన్నాడు నువ్వు చేసే పనికి విలువిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు నీకు ఇచ్చే విలువ ఏమిటో గుర్తించు దేవుని యొక్క విలువ కొరకు ప్రయాసపడు లోకంలో మరి ఈ పని చేస్తే వాడు మెచ్చుకుంటారు ఈ పని చేస్తే ఇంత కానికిస్తే నేను గొప్పగా అనిపించుకుంటాను ఇంత గొప్ప ఆరాధన గొంతెత్తి ఆరాధిస్తే మరి వారు వీరు ఏదో వింటారు ఇలాంటి తలంపులు కాకుండా నీ అందు లక్ష్యం ఉంచిన దేవుడికి వినబడే ప్రార్థన చెయ్యి నీకు విలువిస్తున్న దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తున్నాడని కన్నీటితో మోకరించు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అన్న ఆశతో నీ చేతిలో ఉన్న గుప్పిళ్ళను విప్పి దేవుడి సేవకి సమర్పించు అదే విధముగా నీ కుటుంబంలో ప్రతి దినము ప్రతి ఒక్కరిని కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చెయ్యి దేవుడు నీకు నీ ఆత్మకు విలువించిన దేవుడు నీకు కూడా తప్పకుండా విలువిస్తాడు నిన్ను నీ కుటుంబంలో ఉన్న వారిని కూడా తప్పకుండా హెచ్చిస్తాడు అదే విధముగా పరలోక రాజ్యంలో కూడా ఏదో ఒక దినాన వెళ్ళవలసిన వారమై ఉన్నాము కాబట్టి అక్కడ మనం ధనము కూర్చుకోవటానికి సిద్ధపడదాము ఈ మాటలు దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చనుగాక గాక ఆమె ప్రార్థన మహాన్నతుడు ఆయన తండ్రి మీకు స్తోత్రములు ఈ సమయంలో వింటున్న ప్రతి బిడ్డని మీ ఆత్మతో నింపండి మీ శక్తితో నింపండి మీరు ప్రభావా విలువిస్తూ ఉన్నారు కాబట్టి విలువిచ్చే మీ ముందు ప్రతి బిడ్డ కూడా మీ విలువ కొరకు ప్రయాసపడి మీరిచ్చే ఘనత కొరకు ప్రభు నాయన రహస్యంగా చూస్తున్న నా తండ్రి నాకు ప్రతిఫలం ఇస్తాడు అన్న ఆశతో ప్రభు వారి యొక్క కుటుంబాన్ని వారి యొక్క జీవితాల్ని వారి యొక్క బంధువుల్ని కూడా ప్రతి దినము కూడా నీ పాదాల దగ్గర మోకరించి వారి చేసే సేవని వారు చేసే ప్రార్థనని వారి యొక్క ఆత్మీయ స్థితిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామ పడ ప్రార్థించి వేడుకొని చిన్న తండ్రి అమేన్